నుంచి వచ్చాయి. ఎవరు వండారు? రాజు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి సెలవుల్లో తన అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లాడు. ఊరిలోని ఇంట్లో ఈరోజు పొద్దున్నే అందరూ వరండాలో కూర్చుని టీ తాగుతున్నారు. అమ్మమ్మ, అమ్మ, నాన్న, మావయ్య, అత్త, లత. రాజు వాళ్ళ మావయ్య అత్తల కూతురు లత. టిఫిన్ టైం అవ్వగానే రాజు వాళ్ళ అమ్మ, అత్త వంటగది వైపు వెళ్లారు. లత కూడా వాళ్లతో పాటే వెళ్ళింది. ఈరోజు టిఫిన్ కోసం వేడి వేడి పరోటాలు చేయబోతున్నారు. రాజు, లతలు అందరికీ టిఫిన్ వడ్డించారు. వాళ్ళు కూడా పరోటాలు తిన్నారు. అందరూ టిఫిన్ చేశాక రాజు వాళ్ళమ్మ, అత్త తమ పళ్ళాల్లో వడ్డించుకుని తినడానికి కూర్చున్నారు. అమ్మ అత్తల్ని మెచ్చుకుంటూ రాజు వాళ్ళ నాన్న ఇలా అన్నారు. పరాటాలు చాలా రుచికరంగా చేశారు. నేను బజారుకు వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొస్తాను. మీరు తింటూ ఉండండి. రాజు, నాతో పాటు వస్తావా? వస్తాను మామయ్య. పొద్దున్నే ఇద్దరు నడుచుకుంటూ షికారుకు బయలుదేరారు. పిల్లలు, లత, రాజుల్లాగా మీరు కూడా ఇంటి పనుల్లో సహాయపడతారా? మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? బజార్ నుండి సామాను ఎవరు తీసుకొస్తారు? ఇంట్లో మిగతా పనులు ఎవరు చేస్తారు? ఈ విషయాల గురించి ఆలోచించండి. రాజు వాళ్ల ఊరు ఒక నది ఒడ్డున ఉంది. రాజు, వాళ్ల మావయ్య నది ఒడ్డుకి చేరుకున్నప్పుడు కొంతమంది అక్కడ చేపలు పట్టడం చూశారు. అక్కడే ఒకవైపు రాళ్ళు, చెక్కలతో వాళ్ళు ఒక పొయ్యిని తయారు చేశారు. ఎంతో ఉత్సాహంగా ఆ చేపల్ని కాల్చుకుని తింటున్నారు. ఇది చూసి రాజు ఇలా అడిగాడు. మామయ్య, మనం చేపలు ఎందుకు తినం? ఎందుకంటే మనం శాకాహారులం రాజు. అంటే చెట్ల నుంచి, మొక్కల నుంచి వచ్చే పదార్థాలు మాత్రమే తింటామన్నమాట. అయితే మావయ్య, చేపలు తినేవాళ్ళనేమంటారు? మాంసము, చేపలు లాంటివి తినేవాళ్ళని మాంసాహారులు అంటారు. అంటే మనకి ఆహారం రెండు రకాలుగా వస్తుందన్నమాట. చెట్టు, మొక్కలు, జంతువులు. పప్పు, అన్నం, కూర, చపాతి ఇవన్నీ చెట్టు, మొక్కల నుండి దొరుకుతాయి. మాంసం, చేపలు జంతువుల నుండి లభిస్తాయి. సరిగ్గా చెప్పావు రాజు. కానీ జంతువుల నుంచి ఇంకొన్ని వస్తువులు లభిస్తాయి. పాలు, పెరుగు, వెన్న లాంటివి. ఇవి మన భోజనంలో ముఖ్యమైన పదార్థాలు కదా. పద, వెళ్ళి కొన్ని కూరగాయలు కొనుక్కొని వద్దాం. రాజు, నీకు తెలుసా, మొక్కల యొక్క వేరువేరు భాగాల నుండి వేరువేరు పదార్థాలు లభిస్తాయి. పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆకులు. టొమాటో, వంకాయ, నిమ్మకాయ ఇవన్నీ కాయలు. కాలీఫ్లవర్ అయితే పువ్వు. బాబుగారు కాంచన పువ్వు మరియు మొక్కలతో మంచి కూర చేస్తారండి. ఇంకా ఇళ్లలో అరటి పువ్వును కూడా వండుకుంటారండి. అవును మావయ్య, క్యారెట్, ముల్లంగి, పళ్ళ వీటి మీద మట్టి ఉంటుంది కదా. ముల్లంగి, క్యారెట్, ఇంకా బీట్రూట్ పళ్ళు కావు. ఇవి వేర్ల నుంచి లభిస్తాయి. ఇవి మట్టి నుంచి వస్తాయి కనుక వీటి మీద మట్టి ఉంటుందన్నమాట. మనము మొక్కల కాండాల్ని, ఇంకా గింజల్ని కూడా తింటాం. మన ధాన్యము గింజలే కదా. మొక్కలు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో. అవును రాజు, పద కూరలు కొని తొందరగా వెళ్దాం. రాజు, ఏమైంది నాన్న? నా పన్ను చాలా నొప్పిగా ఉందమ్మా. అయ్యో, ఇలా రానాన్న. బాబు వీడికి వంటగది నుంచి లవంగం తీసుకురా. రాజు, డాక్టర్ దగ్గరికి వెళ్లేదాకా నువ్వు లవంగం చప్పరిస్తూ ఉండు. లవంగమా? అవును రాజు, వంటింట్లో ఎన్నో వస్తువులు మందుల్లాగా ఉపయోగపడతాయి. జలుబు, దగ్గుకి పసుపు పాలు, పంటి నొప్పికి లవంగం. మేము చిన్నప్పటి నుండి వీటిని ఉపయోగిస్తూనే ఉన్నాం.
ఇవన్నీ నేను అమ్మకి చెప్తాను. మావయ్యతో చాలా సరదాగా గడిపినట్టున్నావు, ఏం చేసావో చెప్పు నాకు. ఇవాళ్ళ చాలా సరదాగా గడిచిందమ్మా. నేను ఆహారం గురించి ఇవాళ్ళ రెండు విషయాలు తెలుసుకున్నాను, చెట్లు మొక్కలు జంతువులు. మాంసం చేపలు తినే వాళ్ళని మాంసాహారులు అంటారు, ఇంకా అవి తినని వాళ్ళని శాకాహారులు అంటారు. చెట్లు మొక్కల్లోని భాగాలన్నిటినీ అంటే ఆకులు పూలు కాయలు వేళ్ళు గింజలు ఇలా అన్నిటినీ తింటాము. చెట్టు మొక్కలలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. శబాష్ రాజు. సరే ఇప్పుడు ఏం తింటావు? పాలకూర పప్పు ఇంకా కాంచన పువ్వు కూర. సరే మామయ్య. పదైతే వంటింట్లోకి వెళ్ళి కలిసి వండుతాం.